హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, ఉత్తర కోస్తాలో ఆకాశం మేఘావృతమై నమోదవుతున్నటువంటి చిరుజల్లుడు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడితే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితి ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రానున్నటువంటి వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మే 7, 8, 9 అదేవిధంగా 13, 14 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. అయితే ఈ వర్షాలు ఉరుము మెరుపులతో కూడి ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలు కూడా అత్యధికంగా గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. ఇకపోతే మనకి రాయలసీమ వ్యాప్తంగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కర్ణాటక మీదుగా చలిగాలు అనేవి నేరుగా మనకి రాయలసీమ జిల్లాల్లోకి విస్తరించడం వల్ల దీని ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, నంద్యాల ప్రాంతాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల్లో మే 7, 8 తేదీల్లో చిరుజల్లుడు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.